వెనక్కి తీసుకురావడం కోసమని బయలుదేరి వెళ్ళిపోతున్నారట. ఇందులో మంత్రులు పురోహితులు ముందున్నారు, ముందు నిలబెట్టారు. ఎప్పుడు మీరు రామాయణం చదువుకోవడం బాగా అర్థమైతే మీకు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం ఉండాలి, మీరు ఏ మంగళకార్యం మీద పెడుతున్నా మీ ముందు మీ పురోహితులు నడుస్తూ ఉండాలి. మీకన్నా ముందు మీకు ఆలోచన చెప్పేటటువంటి పెద్దలు మీకు ముందు ఉండాలి, అంతేకాని వాళ్ళని వెనక పెట్టి మీరు ముందు నడవకూడదు, మీ ముందు వారు ఉండాలి. కాబట్టి మంత్రి పురోహితులు ముందు నడిచారు. నడుస్తుంటే ఆ పైన మేలుజాతి గుర్రాలు వాటిని అధిరోహించి దగ్గర దగ్గరగా చాలామంది కొన్ని వేల మంది వీరులు అనుగమిస్తున్నారు. 9,000 ఏనుగుల మీద వీరులు వస్తున్నారు. 60,000 రథాలతో కొంత సైన్యం బయలుదేరింది. 100,000 ఆశ్వికులు బయలుదేరారంటే గుర్రం మీద ప్రయాణం చేసేవాళ్ళు 100,000 వస్తున్నారు. ఇది కాకుండా అసలు లెక్క పెట్టడానికి వీలు లేనంత రీతిలో ఆకాశమంతా ఆ డెక్కల నుంచి పాదముల నుంచి రేగిన ధూళితో నిండిపోయిందిట. అంత పెద్ద పరివారం అయోధ్య అంతా ఖాళీ చేసేసి మొత్తం బయలుదేరి మేము వనాన్ని అయోధ్య చేస్తామని ఎలా అన్నారో అలా బయలుదేరి వెళ్ళిపోయారు. అది పూనిక భక్తి అన్న మాటకు అది అర్థం. వెళ్ళిపోవాలనుకున్నారంతే వెళ్ళిపోయారంతే అందరూ. అందరూ కలిసి బయలుదేరారు. అందరూ వెళ్ళిపోతూ అనుకుంటున్నారట, వాళ్ళందరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు వెళ్ళిపోతూ? పోన్లేరా, ఏదో సరదాగా బాగానే దొరికింది, భరతుడు అన్నం పెడతాడు, 4 రోజులు ఏదో తిరిగొద్దామని చెప్పి వెళ్ళినటువంటి జనం గారు వాళ్ళందరూ. వాళ్ళు వెళుతూ వాళ్ళు మాట్లాడుకున్నది ఏమిటో తెలుసా? ప్రయాతశ్చార్య సంఘాత రామం ద్రష్టుం సలక్ష్మణం తస్యైవచ కథాశ్చిత్రాః కుర్వాణ హృష్టమానసాః మేఘశ్యామం మహాబాహుం స్థిరసత్వం దృఢవ్రతం కదా ద్రక్ష్యామహే రామం జగత శోకనాశకం. ఏమి ఆశ్చర్యం రా లోకంలో, అన్నని తమ్ముడు చంపేస్తాడు రాజ్యం కోసం, తమ్ముడిని చంపేస్తాడన్న నిష్కంటకంగా ఉంచుకోవడం కోసం, రాముడేమో తండ్రిని సత్యంలో నిలబెట్టడం కోసమని తమ్ముడికి రాజ్యం వదిలి అడవికి వెళ్ళిపోయాడు. ఈ తమ్ముడేమో నాకు రాజ్యం వద్దు, అన్నయ్యని తీసుకొస్తాను, నేను అడవిలో ఉంటానని మనందరినీ తీసుకుని బయలుదేరుతున్నాడు. వీళ్ళు కదరా అన్నదమ్ములంటే ఇలా బతకాలి కదరా, ఇది కథ. వాటాల కోసం దెబ్బలాడుకున్న అన్నదమ్ముల్ని చూశాం, కానీ నాకు ఇస్తానంటే వద్దు, నీది రాజ్యం అంటే నీది రాజ్యం అని దెబ్బలాడుకోవడానికి పెడుతున్న అన్నదమ్ముల్ని మనమే చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళ రాజ్యంలో ఉన్న మన బతుకే బతుకు. ఇటువంటి ధర్మాత్ముడైన రాముణ్ణి చూడడానికి ఎడుతున్న భరతుడితో వెళ్ళడం మన అదృష్టం, కాబట్టి పదండి అన్నారు అని వాళ్ళు సంతోషంగా ఆ మాటలు చెప్పుకుంటూ వణిక్ ప్రముఖులతో సహా అందరూ, ఎంతమందో తెలుసా అండి, ముత్యాలకి కన్నాలు పెట్టేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి నెమలి ఈకలతో గొడుగులు విసినికర్రలు చేసుకునేవాళ్ళు, చందనపు చెక్కలు కోసేవాళ్ళు, వేదికలు అలంకరించేవాళ్ళు, ఏనుగు దంతాలతో వస్తువులు చేసేవాళ్ళు, కంబళ్ళు శుభ్రపరిచేవాళ్ళు, వైద్యులు, చాకళ్ళు, కుట్టుపనులు చేసేవాళ్ళు, గోశాలు రక్షించేవాళ్ళు, నటీనటులు, జాలరులు, వీళ్ళు వాళ్ళు అనేం లేరు, అందరూ బయలుదేరిపోయి అయోధ్యానగరానికి వెళ్ళిపోతున్నారు. ఇంతమంది కలిసి ఆ అయోధ్యానగరానికి బయలుదేరి గంగా తీరానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత భరతుడు అన్నాడు, మహోత్కృష్టమైనటువంటి నది, పరమ పవిత్రమైన గంగ, ఈ గంగలో నా తండ్రికి జలతర్పణ చేస్తాను అన్నాడు. జలతర్పణ చేస్తాను అని జలతర్పణ చేశాడు. మీరు ఇక్కడ నేను ఒక మాట చెప్పకపోతే అయోధ్యకాండ గురించి నేను ఒక మంచి విషయాన్ని ప్రస్తావన చేయడం లోపం చేసినట్టు అవుతుంది. మీరు ఎప్పుడూ కూడా రెండు విషయాల్ని జీవితంలో బాగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మనిషి రెండు కార్యములు తప్పకుండా చేస్తూ ఉండాలి. ఒకటి పితృకార్యము, రెండు దైవకార్యం. దైవకార్యము చేస్తాడు, పితృకార్యము చేస్తాడు. ఈ దైవకార్యం చేసేటప్పుడు భక్తితో చెయ్యాలి, బాగా గుర్తుపెట్టుకోండి. దైవకార్యాన్ని భక్తితో చేయాలి, పితృకార్యాన్ని విశ్వాసంతో చేయాలి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి, భక్తి అన్న మాటకి మీకు లోపల కించిత్ ప్రమాణం అందుతూ ఉంటుంది. ఇప్పుడు భక్తి అంటే ఏమిటండి, నేను లేచో దీపం పెడతాను అంటే, ఎప్పుడైనా మీకు పూజా దాని అంతరార్థం గురించి ఎప్పుడైనా ఉపన్యాసం వేరే చెప్పినప్పుడు చెప్తాను, ఇప్పుడు అందులో కలిపితే రామాయణం ఇప్పుడు చెప్పను నేను, ఇంకా ఒక్కటి ఉదాహరణ చెప్పి వదిలేస్తాను. దీపం పెడతాం, ఎందుకండి దీపం? నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతో యమగ్ని త్వమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అంటాం. కానీ అది అలా విడిచిపెట్టండి. ఆ దీపాన్ని పరబ్రహ్మంగా ఎక్కడా వెలుతురు లేని చోట అది వెలుతురై భాసిస్తోంది, వెలుతురులకు వెలుతురు అని
ఆ మాట అండం వేరే విషయం. గజేంద్ర మోక్షంలో పోతన గారు అన్నట్టుగా, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండే కృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. అది అసలు దీపం. ఆ దీపం మాట అలా ఉంచండి, ఏ వెలుతురు లేదని దీపం పెట్టారు మీరు. ఇప్పుడు 10 గంటలకి సత్యనారాయణ వ్రతం చేస్తే దీపం ఎందుకండి? అది కాదు, దీపం పెట్టడంలో అంతరార్థం ఏమిటో తెలుసా అండి? ప్రతిరోజు ఉదయం దీపం ఎందుకు పెడతామంటే, ఈశ్వరుడు ఈ కన్ను ఇచ్చాడు, ఈ కంటికి చూడగలిగినటువంటి శక్తి ఇచ్చాడు. ఈశ్వరుడు ఈ కంటికి చూడగలిగిన శక్తిని, నాలుకకి రుచి చెప్పగలిగిన శక్తిని, చెవికి వినగలిగిన శక్తిని, చర్మానికి ముట్టుకుంటే తెలిసేటటువంటి శక్తిని, ఈ నాలుగిటితో పాటుగా ముక్కుకి వాసన చూసేటటువంటి శక్తిని. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట నేను చెప్పింది. మీరు శబ్ద స్పర్శ రస రూప గంధములంటారు 5 తన్మాత్రలు. ఈ 5ంటినీ తీసేసి మిగిలిన ఉంచేశాడు అనుకోండి, శరీరాలను ఉంచేశాడు. ఒకసారి ఊహ చేయండి, ఇవే లేవు అంతే. కళ్ళున్నాయి చూడవు, చెవులున్నాయి ఇలాగ ఏం వినపడదు, ముక్కుంది వాసన ఏం తెలియదు, చర్మం ఉంది ముట్టుకుంటే ఏం తెలియదు, నాలుకుంది రుచి తెలియదు. ఈ 5 తీసేసాడండి. 4 ఉంచాడు, చెవించాడు, ముక్కుంచాడు, నోరుంచాడు, అన్నీ ఉంచాడు. ఇప్పుడు మీకు లోకంలో జలపాతాలతోటి, పెద్ద పెద్ద పర్వత శిఖరాలతోటి, సూర్యబింబం ఉదయించడంతో, చంద్రబింబం ప్రకాశించడంతో, ఈశ్వరమూర్తిని చూడడంతో, లోకంలో ప్రకృతిలో ఉన్నటువంటి అందాలతో మీకేమైనా అనుబంధం ఉందా? మీరు అనుభవించేది ఏమైనా ఉందా? ఏం లేదు. అంటే మీరు చూసేది ఏం లేదు. ఇక మీకు రామాయణాది కావ్యములతో కానీ, భారతం వంటి ఇతిహాసములతో కానీ మీకేమైనా అవసరం ఉందా? మీరు వినేదేం లేదు. నిప్పు కణిక తీసుకొచ్చి 4 మీద పెట్టినా, మైసూర్ పాక్ తీసుకొచ్చి 4 మీద పెట్టినా మీకు ఒకటే. ఎందుకనంటే మీ 4కి రుచి తెలియదు, ఏది తిన్నా ఒకటే. పెంటకుప్ప మీద పేడ తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టినా అంతే, మల్లె పువ్వు తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టినా అంతే. కాబట్టి దేని సౌరభమూ మీకు తెలియదు. నిప్పు కనకనలాడుతున్న నిప్పు తెచ్చి చర్మం మీద పెట్టినా అంతే, మంచు గడ్డ తెచ్చి పెట్టినా అంతే. ఇప్పుడు లోకంలో ఈశ్వరుడు ఎన్ని అందాలు సృష్టించాడో, ఎన్ని రకాలుగా, ఇవే మీరు అనుభవిస్తారు. మార్చి బాగా గుర్తుపెట్టుకోండి, దీన్నే మీరు హెచ్చవేస్తారు లోకంలో భోగముల కింద. భోగములన్నీ ఇందులోకే వచ్చేస్తాయి, 5ంటిలోకే. మీరు ఎన్ని చూసినా, బెంగళూరు వెళ్ళానండి అంటాడు, ఏం చేసావు, ఏదో చూసి వచ్చానండి అంటాడు. అమెరికా వెళ్ళానండి, ఏం చేసావు, నయాగరా జలపాతం చూశానండి. ఎన్ని నువ్వు మార్చి మార్చి చూసిన సుఖాలన్నీ దీంతోనే, ఎన్ని రుచులు మార్చి మార్చి తిన్నా దీంతోటే, ఎన్నిటిని మార్చి మార్చి ముట్టుకున్నా దీంతోటే, ఎన్నిటిని మార్చి మార్చి విన్నా దీంతోటే, సమస్త భోగములు ఈ 5ంటిలోకి తీసుకొచ్చాడు ఈశ్వరుడు అనుభవించడానికి. ఇప్పుడు ఈ 5 ఈశ్వరుడు తీసేసాడు అనుకోండి, మీకు అసలు భోగం అన్నది జీవితంలో లేదిక, శాపగ్రస్తం. ఈ 5 మీరు తెచ్చుకున్నవి కావు, మీకు మీ తల్లిదండ్రులు ఇచ్చినవి కావు, ఈశ్వరుడే ఇచ్చాడు. ఈశ్వరుడే ఇచ్చి ఇవి బడలిపోతున్నాయి. రాత్రి అయ్యేటప్పటికి చూసి చూసి ఇది బడలిపోతుంది, విని విని ఇది బడలిపోతుంది, తిని తిని ఇది బడలిపోతుంది, ముట్టుకుని ముట్టుకుని ఇది బడలిపోతుంది. మళ్ళీ వీటికి విశ్రాంతినిచ్చి శక్తినిచ్చిన వాడు ఎవడు? ఛార్జింగ్ అంటారే, బ్యాటరీ డౌన్ అయితే, అలా శక్తినిచ్చినవాడు రాత్రి పడుకుంటే ఈశ్వరుడు. మరి మళ్ళీ పొద్దున్నే వాటిని ఉపయోగించడం మొదలు పెడితే ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాలా? నువ్వు ఇచ్చావు కాబట్టి కదా ఈ భోగాలను అనుభవిస్తున్నావు. ఒక్కటే చెప్పు, వదిలేస్తాను, అన్నీ చెప్పను. చూసే శక్తిని కంటికి ఇచ్చావు కాబట్టి కన్నుకి నయనమని పేరు, అదే నాయక. దీని వలన మిగిలినవన్నీ అనుభవిస్తారు మీరు. అదేదో చూస్తారు చాలా బాగుందంటే కాసేపు ఆగుతుంది మనసు. ముందు కన్నిచ్చాడు కాబట్టి చూసే శక్తి వెలుతురుకి సంబంధించింది కాబట్టి దానికి కృతజ్ఞత చెప్పడానికి దీపం పెడతారు. తప్ప దీపం ఉత్తిన ఓవత్తు దీపమా, 2 వత్తుల దీపమా, ఆ దిక్కు వాళ్ళ గొడవంతా కోసం కాదు దీపం. ఇక్కడ కృతజ్ఞతావిష్కారమునకు దీపం. ఆ దీపం అన్నది అందుకు అది పూజ అంటే. అది తెలియకుండా పూజ చేస్తే మీకు అసలు ఎప్పుడూ పూజ కాదు, గుర్తుపెట్టుకోండి. అసలు మీరు బతికున్నంతకాలం మీరు పూజ చేయలేరు. మీ పూజ ఏమవుతుందంటే దీపం పెట్టడం పూజ అనుకుంటున్నారు మీరు. దీపం పెట్టడం పూజ కాదు, ఆయన లోకాలకి దీపం ఆయన ఉన్నాడండి. ఇంకా మీరు దీపం పెడితే ఆయనకి పూజ ఎలా అయిందండి? ఈశ్వర, ఈ కన్ను నువ్వు ఇచ్చి రాత్రి దీనికి శక్తి నుంచి ఉండకపోతే లేచి నేనేం చూడను? నేను లేవగానే నాకు కనపడుతున్నాయి కాబట్టి ఇలా బయటికి వచ్చాను. సర్వేశ్వర, ఈ కంటికి ఇంత శక్తినిచ్చిన నీకు నేను కృతజ్ఞత ఏమని చెప్పగలను? చెప్పడానికి నాకు ఇంకో అవకాశం లేక ఇక్కడ దీపం పెడుతున్నాను,
ఒక్క నమస్కారం చేసి ఆనందంతో చూశారనుకోండి, ఇలా ఆ ఈశ్వరమూర్తి వంక, అది పూజ. భక్తి అన్న మాట కృతజ్ఞతతో అనుబంధముతో ముడిపడుతుంది. నేను పూజ అంతా చెప్పడం కుదరదు, ఇప్పుడు చెప్పలేను. ఎప్పుడైనా మీకు వేరే ఉపన్యాసంలో చెప్పే అవకాశం వస్తే చెప్తాను. కాబట్టి అది ఇప్పుడు ఏమవుతుంది, కృతజ్ఞత భక్తి కలిస్తే పూజ అవుతుంది. చచ్చిపోయిన నాన్నగారికి నీళ్లు విడిచిపెడితే ఆయనకి దాహం తీరింది ఎలా తెలుస్తుంది? తెలుస్తుందా? విశ్వాసము. వేదం చెప్పింది వెడుతుందని విశ్వాసము. ఈ విశ్వాసమునకు గుర్తేమిటో తెలుసా అండి? సమాజంలో ముందు ఎవరుండి చెయ్యాలో వాళ్ళు చెయ్యాలి. అది ఎవరుండి చెయ్యాలని చెప్తోంది వేదం. ఎవడు యజ్ఞోపవీతంతో ఉన్నాడో జంజంతో ఉన్నాడో వాడు చెయ్యాలి. అందుకే ఈ విశ్వాసం అన్న మాటకి గుర్తేమిటో తెలుసా? ఎప్పుడూ తూర్పుకే కూర్చుంటారు. పూజ చేసినా తూర్పుకే, తద్దినం పెట్టినా తూర్పుకే. కానీ యజ్ఞోపవీతం మాత్రం భుజాన్ని మారుతుంది. యజ్ఞోపవీతం ఎడం భుజం మీద ఉందనుకోండి, పూజ చేస్తున్నాడని గుర్తు. ఉత్తరీయం ఎడం భుజం మీద ఉందనుకోండి, మంగళకార్యంలో ఉన్నాడని గుర్తు. ఎడం భుజం మీద ఎందుకు ఉంటుంది అంటే, నేను తూర్పుకి తిరిగి ఇలా కూర్చున్నాను అనుకోండి, నా ఎడం చేతి పక్కకి ఏ దిక్కు ఉంటుంది? ఉత్తర దిక్కు ఉంటుంది. ఉత్తర దిక్కున ఎవరున్నారు? దేవతలు ఉన్నారు. ఉత్తర దిక్కున ఉన్న దేవతల్ని ఆరాధించడానికి కూర్చున్నాను కాబట్టి యజ్ఞోపవీతం ఎడం భుజం మీద ఉంటుంది. నేను పితృదేవతలను ఆరాధిస్తున్నాను అనుకోండి, పితృదేవతలు ఎటుంటారు? దక్షిణ దిక్కును ఉంటారు. దక్షిణ దిక్కున కుడి చేతి పక్కన ఉంటుంది. అందుకని యజ్ఞోపవీతం కుడి భుజం మీద కడుతుంది. యజ్ఞోపవీతాన్ని అపసవ్యం అందుకు చేస్తారు. పితృకార్యం చేస్తే కుడి భుజం మీద వెళ్ళిపోతుంది యజ్ఞోపవీతం. ఇటువైపుకి తిప్పి వేసుకుంటారు, వేసుకుని తద్దినం పెడతాడు. పితృకార్యము చెయ్యట్లేదు, దేవకార్యము చెయ్యట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? యజ్ఞోపవీతం కుడి భుజం మీద ఉంచకూడదు, ఎడం భుజం మీద ఉంచకూడదు. పూలదండలా వేసుకోవాలి మెళ్ళం. ఆఫీస్కి వెళ్తున్నాను అనుకోండి, నేనేం చేయాలంటే బనీని వేసుకోవడం, చొక్కా వేసుకోవడం కాదు, యజ్ఞోపవీతాన్ని మెళ్ళో దండగా వేసుకోవాలి. ఒక రోజు మొత్తం మీద నా యజ్ఞోపవీతం నా ఒంటి మీద పూలదండలాగే ఎక్కువ ఉందనుకోండి, గుర్తేమిటంటే నేను ఆ రోజుని ఈశ్వరార్చన ఎందు పితృదేవతార్చన ఎందు కాకుండా అన్యమునందు ఎక్కువ గడిపానని గుర్తు. కాబట్టి నన్ను నేను వెంటనే సంస్కరించుకోవాలి. ఏదో కడుపు కోసం 6 గంటలు ఎడితే వెళ్ళాను, ఇంకో గంట జపం చేయాలి ఇవాళ, ఎందుకంటే ఎడం భుజం మీద లేదు ఎక్కువసేపు ఉత్తరయ్యమని. అసలు ఇవాళ ఆ అనుష్ఠానమే లుప్తం అయిపోయింది. యజ్ఞోపవీతాన్ని తిప్పడం అన్నది లేదు అసలు. మెళ్ళో ఎవరు వేసుకోవట్లా ఉంటే ఎడం భుజం మీదే ఉండిపోతుంది అంతే. దానివల్ల మిమ్మల్ని పరిశీలించుకునే శక్తి ఉండదు. కాబట్టి విశ్వాసములకు ప్రాతిపదిక పితృకార్యము. జలతర్పణం చేశాడు అంటే భరతుడు వేదాన్ని నమ్మాడు, శాస్త్రాన్ని నమ్మాడు. నమ్మిన దాన్ని చేసిన వాడు ధర్మాత్ముడు. ఆ ధర్మమే, ఆ ధర్మమునకు పితృకార్యము విశ్వాస ప్రాతిపదిక, దేవకార్యమునకు భక్తి ప్రాతిపదిక. ఇది రామాయణం నేర్పుతుందండి. పైకి చాలా తేలికగా ఉన్నట్టు ఉంటుంది శ్లోకం, కానీ మనం ఎలా ఉండాలి అన్నది మనకి నేర్పుతూ ఉంటుంది. ముందు సమాజంలో పెద్దలైన వారు ఎలా ఉంటున్నారో చూస్తారు, దాన్ని బట్టి మిగిలిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ముందు పెద్దవాడన్నవాడు సరిగ్గా ఉండాలి, ఉంటేనే మిగిలింది బాగుంటుంది. కాబట్టి చూడండి ఎంత అందమైనటువంటి స్థితిలో ఉంటుందో ఆ కావ్యం. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ గంగా నది ఒడ్డున నాన్నగారు శరీరం విడిచిపెట్టారు కాబట్టి జలతర్పణ చేస్తాను అని వెంటనే, ఇంకా ఏడాది అవలేదు కాబట్టి, ఏటి సూతకంలో ఉన్నాడు కాబట్టి, ఆయన శత్రుఘ్నుడితో కలిసి జలతర్పణ చేశాడు. జలతర్పణ చేసి వచ్చి కూర్చున్నాడు. గుహుడికి తెలిసింది భరతుడు వచ్చాడని, రాముడు వచ్చాడని తెలిసింది, పరిగెత్తుకొచ్చాడు. భరతుడు వచ్చాడని తెలిసింది, వెంటనే అన్నాడు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అన్నాడు. అనుమానం, రాముణ్ణి చంపడానికి ఎడుతున్నాడా, ఇంత సైన్యంతో ఎందుకు వచ్చాడు అని తన ఆంతరంగికుల్ని పిలిచాడు. పిలిచి అన్నాడు, మహతీయమిత సేన సాగరాభా ప్రదృశ్యతే నాస్యాంతమధిగచ్చామి మనసాపి విచింతయన్. అసలు నా జీవితంలో నేను మనసుతో కూడా ఊహించలేదు ఇంత సైన్యం ఉంటుందని. ఇంత సైన్యంతో వచ్చాడేంటి? యథాతు కలు దుర్బుద్ధి భరత స్వయమాగత సయేష హి మహాకాయ కోవిదారధ్వజోరథే. కోవిదార వృక్షం కనపడుతోంది, ఎర్రకాంచన వృక్షం, అది ఇక్ష్వాకు వంశీయుల గుర్తు. ఆ పతాకం మీద ఆ గుర్తు కనపడుతోంది. కాబట్టి అది ఇక్ష్వాకు వంశమునకు సంబంధించిన భరతుడే సేన నడిపించుకుని వస్తున్నాడు. బంధయిష్యతి వా దాశాన్ అథవాస్మాన్ వధిష్యతి అథ దాశరథిం రామం పిత్రా రాజ్యాద్వివాసితం
తప్పకుండా ఈ కైకేయీసుడు రాజ్యాన్ని హస్తగతం చేసుకుని అకంటకం చేయడం కోసం రాముణ్ణి చంపడానికే బయలుదేరాడు, లేదా రాముణ్ణి బంధించడానికని బయలుదేరాడు. అందుకే ఇంత సైన్యంతో వెళ్తున్నాడు. సంపన్నాం శ్రియమన్విచ్చన్ తస్య రాజ్ఞ సుదుర్లభాం భరత కైకేయీ పుత్రో హంతుం సమధిగచ్చతి. ఈయన ఎల్లాగైనా తన కోరిక తీర్చుకోవడం కోసమని రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలన్న పూనికతో ఉన్నాడు. అందుకని రాముణ్ణి చంపడమే లక్ష్యంగా ఈ సైన్యంతో పెడుతున్నాడు. భర్తా చైవ సఖా చైవ రామో దశరథిర్మమ తస్యార్థకామాః సన్నద్ధ గంగా సూపే ప్రతిష్ఠత. నాకో భరతుడు ఎవరిని చంపుదామనుకుంటున్నాడో ఆ రాముడే నాకు భర్త. భర్త అంటే నన్ను భరించేటటువంటి వాడు, నాకు ప్రభువు, ఆయన ఎందు నాకు ఆ భక్తి ఉంది. సఖా చైవ, ఆయనే నా మిత్రుడు. రామో దశరథిర్మమ, ఆ రాముడు దశరథి. భరతుడు దశరథి కాడా? రాముడే దశరథి. అంటే నిజంగా ఒక తండ్రికి కొడుకు అన్న మాటకి అర్థం అయింది. ఎందుకంటే రాజ్యాన్ని అడవిలోకి వెళ్ళిపోయాడు, రాజ్యం వదిలి. ఈయనో ఇచ్చిన రాజ్యం సుసంపన్నం చేసుకోవడానికి రాముడిని చంపడానికి వెళ్తున్నాడు. ఇది మనసులో భావన. కాబట్టి తస్యార్థ కామాహ సన్నద్ధ గంగా సూపే ప్రతిష్ఠత. ఈయన ఇప్పుడు గంగానదిని దాటడం కోసమని గంగానదీ తీరంలో విడిది చేసి ఉన్నాడు. మీ అందరూ నా దగ్గర ఉన్నటువంటి యోధులు విలుకాండ్రు 500 మంది ఉన్నారు. మీరు ఏం చేస్తారంటే, మన దగ్గర 100 పడవలు ఉన్నాయి. మీ అందరూ కూడా ఆ పడవల మీద నించోండి. ఆ పడవల మీద 500 నావలు ఉన్నాయి. 500 నావల మీద ఒక్కొక్క నావ మీద 100 మంది చొప్పున నించోండి. గంగా తీరంలో కనపడకుండా పడవలలో నిలబడి ఉండండి. నిజంగా కాని ఒకవేళ రాముణ్ణి చంపడానికే భరతుడు బయలుదేరుతుంటే నేను మీకు సంకేతం ఇస్తాను. వీళ్ళు గంగ దాటి వెళ్ళడానికి వీల్లేదు. మనం వీళ్ళని ముంచేయడమో, మనం యుద్ధం చేయడమో, చంపేయడమో ఏదో ఒకటి చెయ్యాలి. అంటే రాముడి మీద భక్తి అటువంటిది. నేను అసలు ఆయన ఉద్దేశ్యం ఏమిటో కనుక్కొస్తాను, కాబట్టి ఈలోగా మీరు మాత్రం సన్నద్ధంగా మాటు వేసి ఉండండి అన్నాడు. అంటే తనకి తెలియకుండానే శత్రు సైన్యం చుట్టుముట్టింది భరతుణ్ణి. అంటే తనని తనని శత్రువుగా భావించిన వాడు చుట్టుముట్టాడు. ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళ కండ చక్కెర, పళ్ళరసాలు, మధువు, పట్టుబట్టలు ఇవన్నీ పట్టుకుని భరతుడి దగ్గరికి వెళ్ళాడు. సుమంత్రుడు భరతుడి దగ్గరికి ప్రవేశపెట్టాలంటే ముందు చూస్తారు కదండి. సుమంత్రుడు భరతుడి దగ్గరికి వెళ్ళన్నాడు, ఈ గుహుడు రాముడికి గొప్ప స్నేహితుడు. ఈయన రాముడు ఇక్కడ పడుకున్నప్పుడు చాలా ఆతిథ్యం ఇచ్చాడు. ఈయనే గంగ దాటించాడు. పైగా ఈయన బోయవాడు. ఈయన దగ్గర ఉన్న వాళ్ళందరూ బోయవాళ్ళు, అరణ్యంలో తిరగడంలో సిద్ధహస్తులు. కాబట్టి రాముడు ఎక్కడున్నాడో ఈయనకి తెలుస్తుంది. మనం ఇతని సహకారం తీసుకోవడం మంచిది. కాబట్టి భరత, నువ్వు ఆయనతో మాట్లాడు అన్నాడు. అంటే ఆ గుహుణ్ణి లోపలికి ప్రవేశపెట్టారు. వచ్చాడు, గుహుడు కూర్చున్నాడు. మీరు వస్తున్నాను అని నాకు ముందు కబురు చేస్తే మీ సైన్యానికి అంతటికీ ఆతిథ్యం ఏర్పాటు చేసి ఉండేవాడిని. మీరు అకస్మాత్తుగా వచ్చారు. నేను చెయ్యగలిగింది మాత్రమే నేను చెయ్యగలుగుతున్నాను. కాబట్టి మీరు దేని కొరకు వచ్చారో నాకు చెప్పవలసింది, నేను చెయ్యగలిగిన ఉపకారం చేస్తాను. అంటే ఆ భరతుడు అన్నాడు, కతరేణ గమిష్యామి భరద్వాజాశ్రమం గుహ గహనోయం భృషం దేవో గంగాసూపో దురత్యయ. ఏమీ లేదు నాయన, గుహుడు నమస్కారం చేసి అన్నాడు, నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. నాకు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడడం మాకు అలవాట్లేదు. మేము ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాం. అంటే ఎవరిని? భరతుడు లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకలా వచ్చాడేమోనని. అందుకని నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి. దశాస్త్వాను గమిష్యంతి ధన్విత సుసమాహితాః అహం చాను గమిష్యామి రాజపుత్ర మహాయశః. నిన్ను ఈ పల్లెటూరులో ఉండేటటువంటి బోయవాళ్ళందరూ కూడా అనుసరిస్తారు, నీకు మార్గం చూపిస్తారు. కానీ నేను నాకు ఒక అనుమానం పీడిస్తోంది, అందుకని నేను నీకు సహాయం చేయడంలో కొంచెం వెనుకంజ వేస్తున్నాను. కచ్చిన్న దుష్టో వ్రజసి రామస్యాక్లిష్టకర్మణ ఇయంతే మహతీ సేన శంకాం జనయతీవమే. రాముణ్ణి చూడ్డానికి నువ్వు నిజంగా గంగాన్ని దాటి విడుతున్నది నిజమైతే ఇంత సైన్యం ఎందుకు వెనకాతలా? ఇంత సైన్యం అక్కర్లేదుగా. మరి ఇంత చతురంగ బలాలతో రాముడి దగ్గరికి ఎందుకు వెడుతున్నావు? రాముణ్ణి చంపడానికి విడుతున్నావేమో అని నాకు అనుమానంగా ఉంది. నిజంగా చెప్పు, ఎందుకు ఎడుతున్నావు? అంటే మహర్షి అన్నారు, ఆకాశైవ నిర్మలః. ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలమైన మనస్సున్న భరతుడు జవాబు చెప్తున్నాడు.
ఇక్కడ మీరు వెంటనే ఒక ఆలోచన వస్తుంది మనకి, ఏమంటే అంత ప్రత్యక్షంగా ముఖం మీద గుహుడు అడిగేస్తే భరతుడు జవాబు చెప్పేటప్పుడు కొంచెం కష్టపడలేదా? ఇది ఎక్కడి ప్రారంభం రా, ప్రతివాడు ఇలా చూసి అడుగుతాడు నన్ను, అందులో ఒక గుహుడు ఓ బోయవాడు కూడా నన్ను ఇలా అడిగేవాడే అని ఆయనకి కోపం రాలేదా అని మనకు అనిపిస్తుంది. ఆకాశ యువ నిర్మల అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ఆకాశంలోకి మబ్బులు వస్తాయి పోతాయి, ఆకాశం అలాగే ఉంటుంది. అలా భరతుడు ఎందుకు కదలిక లేకుండా ఉండగలిగాడో తెలుసా? గుహుణ్ణి అర్థం చేసుకున్నాడు. ఎలా అర్థం చేసుకున్నాడో తెలుసా? రాముడి పట్ల ఒక బోయవాడికి ఇంత ప్రేమ ఉందంటే నా అన్నగారికి నేనే కాదు ఎంతమంది ప్రేమిస్తారో మా అన్నగారిని, నిజంగా ఇంతమంది ప్రేమని పొందిన నా అన్న ధన్యాత్ముడు కదా అని సంతోషించినటువంటి భరతుడి మనసు కొందదు. ఇది భరతుడి హృదయం. అంత బాగా అర్థం చేసుకుంటాడు. అందుకని ఆకాశ ఇవ నిర్మల, దాని మీద మబ్బులు వచ్చి అది కదిలిపోయే అవకాశం లేదు. అలా అర్థం చేసుకున్నాడు ఆయన యొక్క విషయాన్ని. తెలియనివాడు కాబట్టి ఇలా అడిగాడు. దీనికి మనం బాధపడక్కర్లేదు. ఎంత ప్రేమో రాముడి మీద, తెలియని తనం పాపం నేనేదో చంపుతాననుకుంటున్నాడు, అందుకని ఇలా అన్నాడని అన్నాడు. మా భూత్సకాలో యత్ కష్టం నమాం శంకితు మర్కసి రాఘవ సహిమే భ్రాత జ్యేష్ఠ పితృ సమూహమత. నీవు అన్న మాట నా జీవితంలో ఏ కాలమునందు రాకుండుగాక, రాముణ్ణి చంపడం అన్న మాటే అసలు రాకుండుగాక. నాకు తండ్రి అయినా అన్నయ్య అయినా అన్నీ మా రామచంద్రమూర్తి, అటువంటి వాణ్ణి వెనక్కి తీసుకురావడం కోసమని విడుతున్నాను. తం నివర్తయితుం యామి కాకుత్సం వనవాసినం బుద్ధిరన్యామతే కార్య గుహ సత్యం ప్రవీతిమే. గుహ, నేను సత్యం చెప్తున్నాను, నన్ను నమ్ము. మేమందరం కలిసి వెళ్ళి అడిగితే వెనక్కి వస్తాడు అని నేనే వీళ్ళందరినీ ఆజ్ఞాపించి తీసుకెళ్తున్నాను. నన్ను నమ్ము, గంగ దాటించు, మేము భరద్వాజాశ్రమానికి ఎడదామన్నాడు. అంటే గుహుడు అన్నాడు, ధన్యస్త్వం నత్వయాతుల్యం పశ్యామి జగతీతలే అయత్నాదాగతం రాజ్యం యస్త్వం త్యక్తు మిహేచ్ఛసి. ప్రయత్నం చెయ్యకుండా వచ్చినటువంటి ఇంత పెద్ద రాజ్యాన్ని అన్నగారి మీద భక్తితో విడిచిపెట్టినటువంటి ధర్మాత్ముణ్ణి నిన్నే చూస్తున్నాను భరత. నీ వంటి మహాత్ముడు ఉండడు. అరమరిక లేకపోవడం అంటే అనుమానం ఎలా వస్తుందో అభినందన అలాగే వస్తుంది. కాబట్టి వెంటనే గుహుడు అభినందించాడు. నిద్ర పట్టక భరతుడు, ఆ రాముడు పాపం ఎంత కష్టపడుతున్నాడో, మా అమ్మ సీతమ్మ ఎంత కష్టపడుతోందో, లక్ష్మణుడు ఎంత కష్టపడుతున్నాడో అంటున్నట్ట. పైకి ఎలా ఉన్నాడు? చక్కగా ఆభరణములు ధరించాడు, పట్టుపుట్టం కట్టుకున్నాడు, చక్కగా కూర్చున్నాడు, అందరూ తన మాట వింటున్నారు. లోపల మాత్రం ఎలా ఉన్నాడు? మహర్షి అంటారు, అంతర్దాహేన దహన సంతాపయతి రాఘవం వనదాహాభిసంతప్తం గూఢో గూఢోగ్నిరివ పాదపం. అరణ్యంలో దావాగ్ని అంటుకుంది, ఒక చెట్టు కాలిపోయింది. కానీ చెట్టు ఇంకా అలా నిలబడుందని, కింద పడిపోలేదు, పూర్తిగా కాలిపోలేదు. ఆ మంటల వేడి తాపమునకు దాని ఆకులన్నీ కాలిపోయి కొమ్మలతో మాత్రం అలా ఉండిపోయింది. ఇప్పుడు ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుంది అంటే, మనకి ఈ చెట్టు పూర్తిగా కాలిపోలేదు, ఈ చెట్టు బతికే ఉందంటాం. కానీ ఏమైందంటే ఆ చెట్టుకో తొర్రుంది. ఈ మంట ఆ దావాగ్ని మండుతున్నప్పుడు ఒక పెద్ద నిప్పు కణం ఒకటి వెళ్ళి ఆ తొర్రలో పడింది. అది లోపల ఉన్నటువంటి ఎండిపోయిన చితుకులతో రగులుకుంటోంది, రగులుకునేది మంట అవుతోంది లోపల. లోపల ఆ తొర్రలో మంట పుడుతున్నప్పుడు ఆ చెట్టు ఎంత బాధతో ఉంటుందో. ఒక్క కొమ్మ కాలితే పర్వాలేదు, తొర్రే కాలిపోతుంటే ఆ చెట్టు ఎలా ఉంటుందో. భరతుడు అలా ఉన్నట్టు. అందుకని లోపల బాధ, ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎంత అపనింద పడిపోయాను, నేను అడగనిది ఎందుకు కోరింది మా అమ్మ. అందుకని నిద్ర పట్టక ఏడుస్తున్నట్ట. ఏడుస్తూ ఆ గుహుణ్ణి పిలిచి, ఇక్కడికి వచ్చాడు కదా రామచంద్రమూర్తి, లక్ష్మణుడు వచ్చాడు కదా, మా అమ్మ సీతమ్మ వచ్చింది కదా, వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తావా అన్నట్ట. ఉపశాంతి రాముడి గురించి వింటే. అంటే మహర్షి అంటారు, అచచక్షేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచరః. అరణ్యములలో తిరిగేటటువంటి గుహుడు లక్ష్మణుడి గురించి రాముడికి చెప్తున్నాడు. రాముడికి తోడ పుట్టినవాడు లక్ష్మణుడు, లక్ష్మణుడు భరతుడికి తోడబుట్టినవాడు. తోడబుట్టిన భరతుడి గురించి, తోడబుట్టిన లక్ష్మణుడి గురించి భరతుడికి ఎక్కువ తెలుస్తుందా, గుహుడికి ఎక్కువ తెలుస్తుందా? కానీ గుహుడు రామకథ చెప్తుంటే, లక్ష్మణుడి గురించి చెప్తుంటే, సీతమ్మ గురించి చెప్తుంటే ఎంతో ఉపశాంతితో వింటున్నాడు. ఎందుకు వింటున్నాడు అంటే, రామకథ ఎటువంటి తాపాన్ని తీర్చగలదు,
ఆ రామ సంకీర్తనకి, రామనామానికి, రామ కథకి ఉన్న శక్తి అటువంటిది. అది తెలుసున్నవాడు చెప్పాడా తెలియనివాడు చెప్పాడా కాదు, అసలు చెప్తే చాలు. మీరు నాలుక పిడ తిరిగిపోతోందండి, పిచ్చి దాహం వేస్తాం. ఆ దాహంలో మీరు వెళ్ళిపోతుంటే మీ ఎదురుగుండానే చాలా పరుషమైనటువంటి వృత్తి చేత జీవనం చేసేటటువంటి ఒక వ్యక్తి, అరే దాహంతో ఉన్నారా అని తన దగ్గర ఉన్న కుండ తిప్పి నీళ్లు పోశాడు. ఇప్పుడు మీరు ఆ కుండలో నీళ్లు తాగుతున్నారు, మీకు ఆ వ్యక్తి యోగ్యతాయోగ్యతలు కావాలా నీళ్లు కావాలా? రామకథ అంతే. దాహం మీకుంటే నీళ్ళు ఎలా కావాలో, ఆకలి మీకుంటే అన్నం ఎలా కావాలో, ప్రాణం కావాలనుకుంటే ఊపిరి ఎలా కావాలో, బతుకు బాగుండాలనుకున్న వాడికి రామకథ కావాలి, రామనామం కావాలి. ఎవడు చెప్పారన్నది అక్కర్లేదు. కాబట్టి అచచ ఛేదసద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహన గోచరః. ఆ గుహుడు చెప్తుంటే వింటున్నట్ట ఆయన చెప్తున్నాడు, ఏమి చెప్పనయ్యా, రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఇంగుదీ వృక్షం కింద, ఎన్నో పదార్థాలు ఉన్నాయి రామా తినండి అన్నాను. నాయన మేము క్షత్రియులం మహారాజులం, ఒకరికి పెట్టాలి తప్ప ఇలా ఒకరి దగ్గర తినేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, నాకు దోసెడు నీళ్లు చాలు, మా నాన్నగారి గుర్రాలకి గడ్డి పెట్టవయ్యా అన్నాడు. ఇక్కడే పడుకున్నాడు, తల్పం ఇస్తానంటే వద్దన్నాడు. నేను తృణములు అంటే గడ్డి తీసుకొచ్చి వేసి దాని మీద ఆకులు వేశాను, ఆకులు వేస్తే ఆ శయనం మీద రాముడు పడుకున్నాడు, పక్కన మా తల్లి సీతమ్మ పడుకుంది. నేను లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి అన్నాను, లక్ష్మణ నువ్వు పడుకో పక్క వేస్తానన్నాను. అంటే ఆయన అన్నాడు, యమయా లేకలేక పుట్టినటువంటి రామచంద్రమూర్తి ఇలా సీతమ్మతో కలిసి పడుకుంటే నా జీవితంలో నిద్రపడుతుందా, నాకు సుఖం కలుగుతుందా అన్నాడయ్యా. అంటే ఒక తమ్ముడు అటువంటి వాడు, నువ్వు ఇంకా మనసులో ఏమైనా ఉందేమో అని అనుమానం భరతుడికి, ఆ గుహుడికి. అందుకని అటువంటి తమ్ముడయ్యా మహానుభావుడు నా దగ్గర ఏమీ పుచ్చుకోలేదు, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పడవ ఎక్కి గంగ దాటి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం అరణ్యానికి వెళ్ళిపోయాడయ్యా మహాతేజోమూర్తి రామచంద్రమూర్తి, అంతటి ధర్మతత్పరుడయ్యా. అంటే భరతుడన్నాడు, ఏది మా అన్నయ్య వదినా పడుకున్న పక్క అన్నాడు. ఇది ఎవరు వెయ్యగలిగిన ప్రశ్న తెలుసా అండి? మా ఇంట్లోనండి. మీరు కొంతమంది యొక్క మనస్సు ఎలా ఉంటుందో చూడండి. ఏదో ఒంట్లో బాగోలేదు అనుకోండి, ఏమండి శృంగేరి పీఠంలో శారదాదేవికి అర్చన చేసిన కుంకం తీసుకొచ్చాం మీరు పెట్టుకోండి అన్నాం అనుకోండి, వాళ్ళు వెంటనే అమ్మ నిజంగా ఇవాళ అమ్మవారి అనుగ్రహం అండి, నాకేం అవదు పర్వాలేదు నాకు ధైర్యం వచ్చేసిందని చెప్పి ఆ బొట్టు తీసి కళ్ళకు అదుగురి పెట్టుకుంటాడు. బొట్టు బొట్టుగా రక్షిస్తుందా, బొట్టు శారదాదేవి పాదములకు అర్చన చేయబడిన ప్రసాదం మీ లలాటమును అలంకరిస్తోందన్న మీ బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుందా? మీ బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది, కుంకంగా కుంకం రక్షించదు, మీ బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది, ఆ ప్రసాదమన్న బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది. రాముడు పడుకున్న పక్క చూస్తే భరతుడికి ఏం వస్తుందండి? అంటే మహానుభావుడు నేల మీద పడుకున్నాడా, దాన్ని చూసినా రాముడిని చూసినంత తృప్తి, అంత ఆనందం. వెంకటేశ్వర స్వామి వారివి తిరుమల నుంచి ఉత్సవమూర్తులు మా ఊరొచ్చాయంటారు, ఏదో ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు వెంకటాచలం నుంచి ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చంటే మొత్తం ఊళ్ళో ఉన్న లక్షలాది మంది వెళ్ళిపోయి ఆ గ్రౌండ్లోకి వచ్చుంటారు. ఏం ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుళ్ళు లేవా, వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు లేవా, మీరు ఎప్పుడు కళ్యాణం చూడలేదా? అంటే తిరుమల వెంకటేశ్వరుడు నడిచి మా ఊరు వచ్చాడా అలా అంటాయండి, అవి ఉత్సవమూర్తులు అంటాయట, మూర్తులు కావు, స్వామి వచ్చారు మా ఊరు ఇక్కడ కళ్యాణం చేసుకుని మమ్మల్ని అందరినీ చూసేట్టు అనుగ్రహించడానికి, ఈ పూనికతో కాదు మీ అందరు వీళ్ళు గ్రౌండ్లో కూర్చుంటున్నారు. అలా ఆ పడక చూడడంలో కూడా అబ్బా మా అన్నయ్య పడుకున్న పడక, మా వదినమ్మ పడుకున్న పడక పరిగెత్తాడు భరతుడు. తప్ప అది చూస్తే ఏమొస్తుందని అనకూడదు. వెళ్ళి చూసి అన్నాడు, నూనం దైవతం కించిత్ కాలేన బలవత్తరం ఎత్ర దాశరథి రామో భూమావేవ శయీత సహ. ఇక్కడ మా అన్నయ్య పడుకోవడం, రాజాధిరాజు మహానుభావుడు మెత్తటి ఆస్తరణం మీద పడుకోవలసిన వాడు, అటువంటి వాడు ఇటువంటి తృణముల మీద ఆకుల మీద పడుకున్నాడంటే కాలము ఎంత గొప్పదో, కాలము ఎవరినైనా ఎలా వశం చేసుకుందో అర్థమవుతోంది. విదేహరాజస్య సుత సీతా చ ప్రియదర్శన దయిత సీత భూమౌ స్నుషా దశరథస్య చ. దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, జనక మహారాజు గారి కూతురు, రామచంద్రమూర్తి పత్ని, అటువంటి మా వదిన
లోకమాత మా తల్లి సీతమ్మ ఇక్కడ పడుకుందా, ఇయం శయ్యా మమ భ్రాతు ఇదం హి పరివర్తితం స్థండిలే కఠినే సర్వం గాత్రై విమృతి విమృదితం తృణం.